అరే హైదరాబాద్ పాత బస్తీలో పట్టపగలే దారుణం జరిగింది. పటేల్ నగర్లోని ఓ ఇంటిపై 20 మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లో వాళ్లను చితకబాది వస్తువుల్ని ధ్వంసం చేశారు దుండగులు. గాయపడ్డ వాళ్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా భూ వివాదం కారణంగానే తమపై దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు బాధితులు. మేము గత 14 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే ఉన్నాము. మా బాబాయిది మాది ఇష్యూ నడుస్తుంది. ఆయన వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసిన అని చెప్పి పొద్దున వచ్చి 30 మంది దాడి చేశారు మా ఇంటి మీద. మా అమ్మగారి మీద మైన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. నన్ను కొట్టారు నలుగురు పట్టుకొని. ఇంట్లో నుంచి గిన్నెలు బాసన్లు అన్ని సామాన్లన్నీ తీసి బయటపడేశారు. మేము పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఆడ అవి పాతలున్నాయి కదా ఆ డాక్యుమెంట్లు తీసుకురాని మాట్లాడదామన్నారు. సార్ డాక్యుమెంట్ కాదండి, మా ఇంట ఇట్లా 30 మంది వచ్చి మ్యాన్ ల్యాండింగ్ చేశారు, మా అమ్మని కొడుతున్నారు, గిన్నెలను బయటపడేసారు అంటే మీరు పాతనే కదా డాక్యుమెంట్లు తీసుకురాపండి అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేదండి. నేను 100కి డైల్ చేసినాను. 100కి డైల్ చేస్తే సిఐ గారు రెస్పాండ్ అయ్యారు, విద్యాసాగర్ రెడ్డి గారు. సిఐ గారు మంచిగా పిలిచి మాట్లాడి మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు. ఎస్ఐ గారు మాత్రం నాకు సపోర్ట్ చేయలేదండి, కంప్లైంట్ తీసుకోలేదు. మేము గత 14 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే ఉన్నాము. మా బాబాయిది మాది ఇష్యూ నడుస్తుంది. ఆయన వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసిన అని చెప్పి పొద్దున వచ్చి 30 మంది దాడి చేశారు మా ఇంటి మీద. మా అమ్మగారి మీద మైన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. నన్ను కొట్టారు నలుగురు పట్టుకొని. ఇంట్లో నుంచి గిన్నెలు బాసన్లు అన్ని సామాన్లన్నీ తీసి బయటపడేశారు. మేము పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఆడ అవి పాతలున్నాయి కదా ఆ డాక్యుమెంట్లు తీసుకురాని మాట్లాడదామన్నారు. సార్ డాక్యుమెంట్ కాదండి, మా ఇంట ఇట్లా 30 మంది వచ్చి మ్యాన్ ల్యాండింగ్ చేశారు, మా అమ్మని కొడుతున్నారు, గిన్నెలను బయటపడేశారు అంటే మీరు పాతనే కదా డాక్యుమెంట్లు తీసుకురాపండి అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేదండి. నేను 100కి డైల్ చేసినాను. 100కి డైల్ చేస్తే సిఐ గారు రెస్పాండ్ అయ్యారు, విద్యాసాగర్ రెడ్డి గారు. సిఐ గారు మంచిగా పిలిచి మాట్లాడి మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు. ఎస్ఐ గారు మాత్రం నాకు సపోర్ట్ చేయలేదండి, కంప్లైంట్ తీసుకోలేదు.